చాలా మంది కొత్తగా పెళ్ళి అంటుంటారు, వాళ్ళు కలుస్తూ ఉంటారు శృంగారంగా గాని, అలాంటి జరిగినప్పుడు ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ దానికి సంబంధించి ఉపవాసం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటి అని? అంటే యాక్చువల్ గా రంజాన్ నెలలో భార్యాభర్తలు కలవకూడదు అనేటువంటి నిబంధన అయితే ఏమీ లేదండి. ఉపవాసం ఎప్పుడు ఉంటుంది అంటే సూర్యోదయానికి ముందు ముందు స్టార్ట్ అవుతుంది, సూర్యాస్తమయంతో ఉపవాసం పూర్తయిపోతుంది. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలంలో వాళ్ళు ఆహారానికి, అలాగే భార్యతో లైంగిక పరమైనటువంటి కలయికి, అదేవిధంగా తినడానికి త్రాగడానికి వీటన్నింటి నుంచి దూరంగా ఉండాలి, వీటన్నింటి నుంచి దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఉపవాస విరమణ తర్వాత వారు సాధారణంగా ఎలాగైతే ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఒకవేళ రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించే కాలంలో వాళ్ళు ఏదైనా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక ఆయన వస్తాడు, వచ్చి నేను రంజాన్ లో ఉపవాసం పాటించే సమయంలో నా భార్య దగ్గర కూర్చోవచ్చా అని అడుగుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారా కూర్చోవచ్చు అంటారు. మళ్ళీ ఆ తర్వాత మరో వ్యక్తి వస్తాడు, వచ్చి అతను కూడా అదే ప్రశ్న అడిగితే కూర్చోకూడదు అంటారు. ఇదేంటి దేవ ప్రవక్త అని అడిగితే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ముందు వచ్చిన వ్యక్తి వయసు ఉడిగిపోయిన వ్యక్తి, అంటే వయసు బాగా పెరిగిన వ్యక్తి, బాగా పెద్ద వయసు వ్యక్తి, అతను భార్య దగ్గర కూర్చున్నా అతనికి శృంగారపరమైనటువంటి కోరికలు వచ్చి ఉపవాసాన్ని భంగపరిచేంత స్థాయికి వెళ్ళలేదు, కాబట్టి కూర్చోవచ్చు అని అనుమతి ఇచ్చారు. కానీ రెండో ఒక వ్యక్తి ఎవరంటే ఉన్నాడు, యువకుడు, మంచి యువకుడు, కొత్తగా పెళ్ళైన వాడు మీరు అన్నట్టు. కాబట్టి ఆ యువకుడు ఒకవేళ కూర్చుంటే ఏదో ఒక విషయంలో అతను ప్రభావితుడవ్వచ్చు, టెంప్ట్ అవ్వచ్చు. కాబట్టి ఆ స్థాయికి వెళ్లకుండా ఉండడానికి ప్రోక్సలాసం ఉన్నారంటే దగ్గరగా కూర్చోవద్దు అని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. భార్యతో మాట్లాడడం, భార్య భర్తతో మాట్లాడడం, అలాగే ఆమె చేతి వంట తినడం, ఇతను అతను ఆవిడికి సహకరించడం, ఇవన్నీ కూడా ఉపవాస కాలంలో జరుగుతూ ఉంటాయి. కానీ లైంగిక పరమైనటువంటి దగ్గరవడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రంజాన్ లో ఉపవాసాల టైంలో ఇవన్నీ నిషేధించబడ్డాయి. ఆ తర్వాత వారు ఉపవాసం తర్వాత వాళ్ళు దగ్గర అవ్వచ్చు. అలాగే కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అయితే ఈ రంజాన్ చివరిలో అడిగే చెప్పే కాకుండా ముందు జరిగితే బాగుండేది మనకి ఇదంతా చర్చ. అదేమిటంటే కొంతమంది తెల్లవారుజామున సెహరీ చేస్తారు, చేసిన తర్వాత నిద్రపోతారు, నమాజ్ చదువుకున్న తర్వాత నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత వాళ్ళకి నిద్రలో వాళ్ళకి తెలియకుండా స్వప్నస్కలనం జరుగుతుంది. జరిగితే వాళ్ళు ఇంకా ఉపవాసం ఉండాలా వద్దా అని చెప్పి డౌట్ఫుల్ ఇందులో వచ్చేసి వాళ్ళు అడుగుతుంటారు, చాలా మంది ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఒకవేళ అలా జరిగినా వాళ్ళు వెంటనే గుసుల్ అంటే తలకి స్నానం చేసేసి వాళ్ళు మంచి వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు ధరిస్తే ఉపవాసం కంటిన్యూ చేసేయచ్చు. ఆ ఓకే. విధంగా స్వప్న స్ఖలనం జరిగింది కాబట్టి ఉపవాసం భంగం అవుతుంది అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇస్లాం అనేది ఒక అత్యంత ఈజియెస్ట్ జీవన విధానం అండి. ఆ ఈజియెస్ట్ జీవన విధానాన్ని తెలుసుకోలేక మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కఠినతరం చేసుకున్నారు. ఉదాహరణ చూడండి, ఉపవాసం పాటించే వ్యక్తి మర్చిపోయి మంచినీళ్ళు తాగేశాడు అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు ఉపవాసం అక్కడికి భంగం అయిపోయింది అనుకుంటారు. కానీ మర్చిపోయి మంచినీళ్ళు కాదు కదా, కడుపు నిండా భోజనం చేసినా ఉపవాసం భంగం అవదు. ఎందుకంటే కర్మలు సంకల్పాలు బట్టి ఉంటాయి. దైవ న్యాయస్థానంలో భౌతిక పరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ చూస్తాడు, భౌతిక పరంగా. ఇక్కడ మనం ప్రపంచ న్యాయస్థానం ఏం చూస్తుంది, భౌతిక పరమైన ఎవిడెన్స్ చూస్తుంది. కానీ దైవ న్యాయస్థానం భౌతిక పరమైన ఎవిడెన్స్ చూడదు, ఆంతర్యం ఎలా ఉంది చూస్తుంది. కాబట్టి ఆంతర్యానికే మార్పులు ఉంటాయి, ఇది మనం గుర్తించాలి. అలాగే నమాజ్ చూడండి, నమాజ్ 4 రకాతులు చదవాల్సిన చోట మీరు ప్రయాణంలో ఉంటే 2 రకాతులు చదివితే చాలు, ఎంత సౌలభ్యమో చూడండి. అలాగే 5 పూట్ల చదవాల్సిన నమాజ్ మీరు ప్రయాణంలో ఉంటే 3 పూట్ల చదివితే చాలు. ఎందుకంటే మగరి జోహర్ నమాజ్ అంటే మధ్యాహ్నం నమాజ్, అసర్ 4 గంటల నమాజ్, రెండు కలిపి చదివేసుకోవచ్చు. జమా బైన సలా అంటారు. అలాగే మగరిబ్ నమాజ్, ఇషా నమాజ్ కలిపి చదివేసుకోవచ్చు మీరు ప్రయాణంలో ఉంటే. ఎంత సౌకర్యవంతంగా ఉంది, ఇంత సౌలభ్యాలు ఉన్నాయి. అయితే ఏమిటంటే ఇక్కడ ఎన్ని సౌలభ్యాలు ఇచ్చి కూడా దేవుడు ఏమంటున్నాడంటే వీటిని విధి చేశాడు. మీరు ఇన్ని సౌలభ్యాలు ఉంచుకొని కూడా దైవం విధి చేసినటువంటి విధిని మీరు పాటించకపోతే దైవానికి మీరు సమాధానం చెప్పాలి అనేటువంటి విషయం ఖురాన్ చెప్తుంది. అందుకని ఖురాన్ లో కూడా ఒక చోట ఏముంటుందంటే అండి, నిశ్చయంగా నమాజ్ అత్యంత కష్టమైన పని అంటాడు, కష్టమైన ఆరాధన అంటాడు. తర్వాత వెంటనే ఏమంటాడంటే, నన్ను విశ్వసించినటువంటి విధేయులకు అది ఎంతమాత్రం కష్టం కాదు అంటాడు. అక్కడ నమాజ్ యొక్క క్వాంటిటీ ఎవరికి తగ్గించలేదు. అక్కడ ఎవరైతే విశ్వాస పరంగా బలంగా ఉన్నారో వాళ్ళకి నమాజ్ ఆచరించడం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నా ప్రభు సన్నిధిలో నేను హాజరవడం వల్ల నా మనసుకి తేలిక లభిస్తుంది, కుదుట పడుతుంది. అలాగే నేను ఆయన ముందు ఆరాధించడం వల్ల నా వ్యక్తిత్వం బాగుపడుతుంది, నా ఆఖిరత్ అంటే పరలోకం బాగుపడుతుంది, నాకు అన్ని శుభాలే కలుగుతాయని ఒక విశ్వాసం ఇతన్ని
అది చాలా తేలికైన పనిగా మారుస్తుంది. ఇక్కడ నుంచి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళతో విభేదాలు రాకుండా చూసుకోవాలి, ఇది రెండో విషయం. మూడవది, మన ఆదాయ మార్గాల్లో ఏదైనా హరాం ఉంటే, దైవానికి అయిష్టమైనటువంటి ఆదాయ మార్గాలు ఉంటే వాటిని మనం సెటరేట్ చేసుకోవాలి, ధర్మసమ్మతమైనటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవాలి. నాలుగవది, దైవం యొక్క గ్రంథం, దైవ గ్రంథం అవతరించింది కాబట్టి మనం ఉపవాసాలు పాటిస్తున్నాం కనుక దైవ గ్రంథాన్ని, దివ్య ఖురాన్ గ్రంథాన్ని, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ అటులు వాటిలో ఉన్న విషయాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేయాలి, ఇది నాలుగవది. ఐదవది, మనల్ని మనం సంస్కరించుకుంటూ మన కుటుంబాన్ని సంస్కరిస్తూ సమాజానికి ఒక మంచి మార్గాన్ని అందజేస్తూ ప్రపంచ శాంతి కోసం, లోక శాంతి కోసం, పీడితుల కోసం, అన్నార్తుల కోసం, అనాథల కోసం, వితంతువుల కోసం, అవసరార్థుల కోసం, అందరి కోసం కూడా దువా చేయాలి, అల్లాని దువా చేయాలి. అలాగే దౌర్జన్య పరులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించాలని, వారికి కూడా గుణపాఠం జరిపి సన్మార్గంలో వచ్చే భాగ్యం ఇవ్వాలని కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకించి ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి మన దేశం కోసం కూడా మనం దువా చేద్దాం. మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరియాలని, రాజ్యాంగబద్ధంగా అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జీవితం గడిపే భాగ్యం మన దేశ ప్రజలందరికీ దేవుడు కలగజేయాలని, మన దేశం నుంచి ఫాసిస్టు విధానాలన్నీ దూరమయ్యి ప్రజాస్వామ్య విధానాలు, లౌకిక విధానాలు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా అమలు పరిచేటువంటి భాగ్యం మనందరికీ దేవుడు ప్రసాదించాలని దువా చేద్దాం. వస్సలాం వాఖరు దావాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.